ఆంధ్రప్రదేశ్లోని ఐఏఎస్లు రాష్ట్రం విడిచి పారిపోతున్నారు. ఎక్కడికంటే కేంద్రం దగ్గరికి. ఎందుకు అంటే ఇక్కడ జగన్ తన ప్రతీకార రాజకీయాలు చంద్రబాబు మీద చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా ఆయన ప్రాపకం కోసం పనిచేసి పెట్టారు. ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి జగన్ ఓడిపోతున్నాడని వాళ్ళందరూ గ్రహించేసి కేంద్రానికి అప్లై చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్నిటి క్లియరెన్స్ ఇస్తుంది, కేంద్రం ఇవ్వట్లేదు అన్నటువంటి కోణాన్ని ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ప్రభుత్వ అధికారులుగా ఉంటున్న అధికార వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేందుకు సిద్ధమయ్యారు. కీలకమైన పోస్టులో ఉన్న కొందరు అఖిల భారత సర్వీస్ అధికారులు పరిద్దాటి ప్రభుత్వ పెద్దల కోసం పనిచేశారు. రాజకీయ కోణాలు తీసుకున్న నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వీరు రాష్ట్రంలో ప్రభుత్వం మారే సూచనలు కనిపిస్తుండటంతో ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర సర్వీసుల నుండి రాష్ట్రానికి వచ్చిన వాసుదేవరెడ్డి బెవరేజ్ కార్పొరేషన్ ఎండి, వెంకటరెడ్డి మైనింగ్ ఎండి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణ మేము ఢిల్లీకి వెళ్ళిపోతామంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు వారికి సర్కార్ పచ్చజెండా ఊపినట్టు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబుపై పెట్టిన మద్యం కేసులో వాసుదేవరెడ్డి, ఇసుక దోపిడీ కేసులో మైనింగ్ ఎండి వెంకటరెడ్డి కీలకంగా వివరించారు. మరోవైపు చంద్రబాబుపై ఫైబర్ గ్రిడ్ కేసు నమోదు చేసిన సిఐడి ఏడీజీ సంజయ్ ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో ప్రతిపక్ష నేతకు నష్టం కలిగించేలా వివరించారు. ఇదే విషయమై పొరుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అయితే రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులు గమనించిన మరికొందరు బ్యూరోక్రాట్లు కూడా కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. ఆదాయ పన్ను శాఖ కమిషనర్ కృష్ణకిషోర్, ఐఆర్టీఎస్ అధికారి సాంబశివరావు, ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుని వైసీపీ ప్రభుత్వం వేధించిన తీరు గమనించిన వీళ్ళంతా వీలైనంత త్వరగా ఏపీ నుంచి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే సిఐడి ఏడీజీతో పాటు మరికొంతమంది కేంద్ర హోంశాఖ నుంచి సిగ్నల్ లభించకపోవచ్చు అనే వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాలు వినిపిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళని భయపెడుతున్నారు, మీరు అందరూ వెళ్ళిపోండి లేకపోతే కనుక ప్రభుత్వం మారిపోతుందని చెప్పడం. ఇంకోటి ప్రభుత్వమే మారిపోతుంది అనేటువంటిది నమ్మకాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం ఇందులో మైండ్ గేమ్ అన్నమాట.